పిల్లలు మారం చేస్తే గోరుముద్దలు తినిపించడం చూసాం, లేదంటే గనక చంద్రుడిని చూపెడుతూ ఇక్కడ ముద్ద పెట్టేటటువంటి తల్లిదండ్రులను చూసాం. ఇప్పుడు రూటు మారిపోయింది. పిల్లల్ని కంట్రోల్ చేయడం కోసం చేతులకి సెల్ ఫోన్లు ఇచ్చాం. కొంత పెద్ద పిల్లలైతే వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఇచ్చాం. ఆ గేమ్స్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి మన అకౌంట్ లింకేజ్ ఇచ్చాం. ఆ లింకేజే ఇప్పుడు కొంప ముంచుతోంది. కొత్త కొత్త క్రీడలు రంగంలోకి తెస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు తొందరగా జేబులు ఖాళీ చేయడం ఎట్లాగో నేర్పేస్తున్నాయి. ముందు 4 మ్యాచ్ల్లో గెలిపిస్తారు, సంబరంలో ఉన్నటువంటి వాడికి 5వ మ్యాచ్ దగ్గర స్ట్రక్ అయిపోతుంది. అయిపోగానే అయ్యో అనగానే ఇంత డబ్బులు వేస్తే నీకు ఛాయిస్ వస్తుంది అంటారు, వేస్తారు. దాంతో ఆట మళ్ళీ 2-3 సక్సెస్, ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం, అప్పుడు మళ్ళీ ఇంకొక 4 ఆటలకి డబ్బులు కట్టాలి. ఇట్లా క్రమంగా మనల్ని ఆ వ్యసనం వైపుకి లాక్కెళ్ళి డబ్బులు మన చేత ఖర్చు పెట్టించడం, ఎస్పెషల్లీ పిల్లల మెంటాలిటీ లేదంటే ఆ దాన్ని ఒక వ్యసనంగా భావించక ఆడుతున్నటువంటి దాన్ని ప్రోత్సహించే తల్లిదండ్రులకి దెబ్బ. ఆ మధ్యకాలంలో బ్యాంక్ అకౌంట్లో లక్షలు ఖాళీ అయినాయి చూస్తే, ఇప్పుడు లేటెస్ట్గా చివరికి తల్లిదండ్రులు బిడ్డ చేసిన తప్పుకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే ఒక కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు, నంద్యాల జిల్లా అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్ ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్ డిగ్రీ కోసం అతను బెంగళూరు పంపిస్తే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా బెట్టింగులకు అలవాటు పడ్డాడు. 2,40,00,000 రూపాయలు అప్పు చేశాడట. పేరెంట్స్ 10 ఎకరాల భూమి ఇల్లు అమ్మేసినా కూడా అప్పు తీరలేదు. దీంతో పాటు అప్పులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడితో చివరికి పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. తల్లిదండ్రులు కనుక బిడ్డలని స్వేచ్ఛిద్దాం, ఆ స్వేచ్ఛకి లిమిట్ లేకపోతే, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, డబ్బులు మిస్యూజ్ చేస్తున్నారా, సద్వినియోగం చేస్తున్నారా, తప్పు పని చేస్తున్నారా, మందు తాగుతున్నారా, దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారా, ఈవెన్ ఇది కూడా దుర్వ్యసనమే, అది గుర్తించకపోతే ప్రమాదం.